మొత్తానికి నువ్వు చెప్పినట్లు నీ అనుమానం కరెక్ట్ లేదా అయితే నీకు ఎంగేజ్ ఉంది అసలు మిమ్మల్ని మీరు ముట్టుకోవాల్సిన అవసరం ఏముంది మేము ఏం ముట్టుకోవాలి మామూలు సరదా మాట్లాడుకున్నాం సరదా నా మామూలుతో నీ సరదా నేను బావతో అలానే ఉన్నానా సరదాగా మామూలుగా మాట్లాడుకున్నాం అంతే సరదాగా మామూలుగా చూసినవి అన్ని నిజాలు అయిపోతాయా హే గైస్ ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ గేమ్ ఒక ఇట్లా సిస్టమ్ ఇంకానేమో ట్యాబ్ పెట్టుకొని స్కోర్ అనేది చూసుకుంటా కూర్చుంటాను ఎందుకంటే కొంచెం ప్రిడిక్షన్ చేస్తాను గైస్ నేను సో గైస్ మీకు జెన్యున్ ప్రిడిక్షన్ కావాలంటే 1x2గా చేసుకోవచ్చు ఎందుకంటే దీని ఇంటర్ఫేస్ చాలా ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ చాలా రిలయబుల్ అండ్ ఫండ్స్ విత్డ్రాల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది గైస్ అండ్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు అంటే ఎవరైతే ఫస్ట్ డిపాజిట్ చేశారనుకోండి లక్కీ డ్రాలో వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ S23 ఇస్తున్నారు ఐఫోన్ 15 ప్రో ఇస్తున్నారు అండ్ స్పెషల్ ప్రైజ్ ఏం తెలుసా నెక్సాన్ కార్ గైస్ అమేజింగ్ కదా ఇంకా దీంతో పాటు వీళ్ళ దగ్గర కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి లైక్ క్రాష్ గేమ్ రొటేలా అందర్ బహార్ పోకస్ ఎక్సెట్రా 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 సో దాంట్లో కూడా గేమ్స్ ఆడి మనం మనీ అర్న్ చేసుకోవచ్చు గాయస్ సో మీరు ఏమైనా ప్రిడిక్షన్ చేయాలనుకుంటే మాత్రం 1x సరైన యాప్ సో నా ప్రోమో కోడ్ వినయ్ 777 యూజ్ చేశారనుకోండి ఫస్ట్ డిపాజిట్ పైన మీకు 42,900 రూపీస్ వస్తుంది అమేజింగ్ కదా సో డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేసి పెట్టాను ఈ వీడియో తర్వాత చెక్అవుట్ చేయండి ఒకరోజు ఒక అమ్మాయి మనకు కాల్ చేసి రమ్మని చెప్పేసి తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి ఆమె దగ్గరికి అయితే మన వాళ్ళు వెళ్ళారు ఆమె చెప్పింది ఏంటంటే వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ అక్కకి ఏదో ఇల్లీగల్గా సంబంధం ఉందని చెప్పి చెప్తుంది అది కూడా డౌట్గానే చెప్తుంది అది బయట పెట్టాలని చెప్పేసి మనతో మాట్లాడింది వాళ్ళ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారని చెప్పేసి కనుకుంటే అతను ఏం చేయడు ఖాళీగానే ఇంట్లో కూర్చుంటున్నాడు ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య రీల్స్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు ఇంకా వాళ్ళ అక్క ఇంకా హస్బెండ్ ఇద్దరు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పింది ఒకసారి తన మాట్లాడారు సార్ మీరు కూడా వినండి హే గైస్ ఈరోజు మనం ఒక డిఫరెంట్ కేసు చేయబోతున్నాము సో ఏంటంటే మనకు అసలు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలీదు సో క్లారిటీగా మనము కెమెరా పెట్టి తెలుసుకునేంతవరకు మనకు తెలీదు అండ్ ఇట్లాంటి కేసు ఇప్పటివరకు మేము చేయలేదు అసలు సో ఇంకోటి ఏంటంటే దీంట్లో ట్విస్ట్ వీళ్ళకి పెండ్లై 4 మంత్సే అవుతుంది సో మీకు అనిపిస్తుంది కదా అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి సో మీరే తెలుసుకుందాం మీ పేరేమో అన్నదమ్మ సో మనతో ఇప్పుడు ఉంది అసలు ఏం జరిగింది మా నుంచి నీకు ఏం హెల్ప్ కావాలి అన్న ఏం లేదన్నా నాకు మ్యారేజ్ అయ్యి 4 మంత్సే అవుతుంది అయితే యాక్చువల్గా నేను మా సిస్టర్ ఉంటాము మేమిద్దరం ఓన్ సిస్టర్సే అయితే మేము కలిసి ఉంటాము మా మ్యారేజ్ ఇంకా మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా హస్బెండ్ నా దగ్గరే ఉన్నాడు మేము లవ్ మ్యారేజ్ అనమాట వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం వల్ల నేను మా అక్కతోనే ఉంటున్నాను ఇంకా మేము ముగ్గురం ఉంటామన్నమాట నేను మార్నింగ్ వెళ్ళి నైట్ ఈవినింగ్ వస్తాను మా అక్కకి పెళ్ళయిందన్న వాళ్ళ హస్బెండ్ మా బావగారు ఇక్కడ ఉండరు సౌదీలో ఉంటారు ఆయన 3 మంత్స్కి అట్లా వస్తారు అయితే ఇంకా నేను పొద్దున్నే వెళ్తున్నాను నా షిఫ్ట్ యాక్చువల్ అతను జాబ్ చేయడు మా అక్క ఇంట్లోనే ఉంటారు ఇంకా నేను మార్నింగ్ నా ఆఫీస్ టైమింగ్కి నేను వెళ్తున్నాను వెళ్తుంటే ఇంకా వెళ్ళి వచ్చే ఈ గ్యాప్లో నాకు ఏమవుతుందంటే నేను ఎక్కువ మాట్లాడలేను కదా ఇంకా నేను చూసుకోలేకపోతున్నాను తర్వాత వచ్చాక ఇంకా నా బిజీ వర్క్స్ వల్ల పట్టించుకోలేకపోతున్నాను కానీ ఇంతకుముందు ఉన్నట్టు ఉండట్లేదన్న ఏమైంది అంటే ఇంతకుముందు ఉన్నట్టు ఉండట్లేదు నా వెనక వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు నా వెనక ఏదో జరుగుతుందన్న డౌట్ ఇంతకుముందు అన్నిటికీ నన్ను తీసుకెళ్లేవాడు అన్నిటికీ షాపింగ్ కానీ ఏం తింటావు అట్లా అన్నీ అడిగేవారు ఇప్పుడు అట్లా ఏం లేదన్న నా వెనక ఏదో జరుగుతుందన్న డౌట్ నాకు ఉంది అట్లా క్లోజ్ ఉండడము అంటే ఇప్పుడు నీకు మీ హస్బెండ్ పైన నెక్స్ట్ అదే మీ అక్క పైన డౌట్ ఉంది వాళ్ళిద్దరి పైన డౌట్ ఉంది అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు నా వెనకాల నా గురించి మాట్లాడుకుంటున్నారా లేకపోతే రిలేషన్ ఉంది అన్న కాకపోతే అది నాకు ఏ రకంగా బయట ప్రూఫ్ లేదు బయటపడట్లేదు నువ్వు చూసావా మా చూడలేదన్న కానీ నాకు అర్థమవుతున్నాయి ఎప్పుడు నేనే ఉతికేదాన్ని బట్టలు కానీ ఏదైనా ఇప్పుడు కొంచెం కేరింగ్ తను చేస్తుంది పట్టించుకునేది కాదు అట్లాంటి తను కూడా కేర్ చేయడం అవన్నీ అట్లా ఎందుకు అనుకుంటున్నావు ప్రేమగా చూసుకుంటుంది అట్లా కూడా అనుకోవచ్చు పెద్దగా పెద్ద తను పెద్దదయ్యి మమ్మల్ని ఇద్దరిని చూసుకుంటుంది అనేది ఉండేది ఇంతకు ముందు కానీ అట్లా కాదు స్పెషల్ గా తనని చూసుకుంటుందని నాకు అర్థమవుతుంది అందుకే నాకు ఆ డౌట్ అనేది దానికి ఏదైనా ప్రూఫ్ దొరకాలని నేను ట్రై చేస్తున్నాను అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను పక్కా అయితే మీకు ప్రూఫ్ దొరుకుతుంది అక్క పక్కా కాకుండా మాత్రం అంటే నేనేమనుకుంటున్నా అంటే ఏమో ఇప్పుడు మీ పేరెంట్స్ లేరా మీకు లేరన్నా మీ అక్క దగ్గర అక్క దగ్గరే ఉంటాను సో ఇప్పుడు మీ సో గైస్ మీకు అర్థమైందా లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు సో అందుకే ఈ అమ్మాయి
మీ ఆయన ఏం జాబ్ చేయడం? జాబ్ సెర్చింగ్ లోనే ఉన్నాడు అన్న. జాబ్ సెర్చ్ 4 మంత్స్ నుంచి నువ్వే జాబ్ చేసి నువ్వే చూసుకుంటున్నా? నేనే చూసుకుంటున్నాను జాబ్ సెర్చింగ్ లోనే. దానికి కూడా నేనే హెల్ప్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ అవి అటెండ్ అవుతున్నాడు, వాటికి నేనే హెల్ప్ చేస్తాను. అలాంటిది ఇంతకు ముందు లాగా లేడు. అది నాకు అర్థం అవుతుంది బిహేవియర్ లో అట్లా. అంటే ఇప్పుడు మీ అక్క మీ హస్బెండ్ ఏదో రిలేషన్ ఉంది అని అనుకుంటున్నాను, దానికి మేము ఇప్పుడు హెల్ప్ చేయాలి అంతేనా? ఏదైనా చేద్దాము అనే వాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడేమో మేము తెస్తాంలే, మేము ఇద్దరం చూస్తాంలే, మేము వండి పెడతాం అట్లా మాట్లాడుతున్నారు. స్పెషల్ కేర్ అనేది కనబడుతుంది. ఇతను కూడా కొంచెం ఆమె పైన చూపిస్తున్నట్టు నాకు తెలుస్తుంది అన్న. అందుకని అప్పుడు వెయిట్ చేసామన్న. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు ఇంకా సర్లే అని చెప్పేసి ఆగాము. నమ్ముతున్నావా? నమ్మట్లేదు నాకు. అదే ఏదైనా ప్రూఫ్ దొరికే వరకు చూడలేదన్న. ఎట్లా అనిపించింది వీళ్ళు తప్పు చేస్తున్నారని? అవును, ఎట్లా అనిపించింది అంటే నేను ఒక 1 వీక్ నుంచి ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తే, ఒక రోజు నేను షిఫ్ట్ మధ్యలో వచ్చాను, ఆ రోజు నాకు ఇంకా నేను పర్మిషన్ తీసుకొని వస్తే సర్లే అని చెప్పి డోర్ కొడితే ఒక 15 మినిట్స్ వరకు కూడా డోర్ ఓపెన్ చేయలేదు. నేను కాల్ చేయకుండా వచ్చాను అనమాట ఇంటికి, 15 మినిట్స్ వరకు డోర్ ఓపెన్ చేయలేదు. నాకు కొంచెం డౌట్ వచ్చి నేను కొడుతూనే ఉన్నాను. అయితే నేను కాల్ చేశాను, కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇంక ఇతనికి చేసి తను లిఫ్ట్ చేసి పడుకున్నాను అని చెప్పి మెల్లిగా డోర్ ఓపెన్ చేస్తాడు. ఇంకా అట్లా లోపలికి వెళ్ళి చూస్తే యాక్చువల్లీ మార్నింగ్ తను మా అక్క కట్టుకున్న శారీకి ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఉండే, బ్లౌజ్ అదే ఉన్నా శారీ డిఫరెన్స్ అట్లా కనిపించింది. ఇంకా నాకు ఇతనిలో మా ఆయనది కూడా అంతే, టీషర్ట్ నాకు చేంజ్ అయింది కనిపించింది, ఇడిచిన డ్రెస్ ఇద్దరు ఒక దగ్గర ఉండడం అట్లా. నేను కొన్ని చూశాను, అది నాకు ఉతకడానికి పెట్టారా మరి ఏంటి అనేది నాకు అలా రిలేషన్ నిజమేనా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అమ్మా నీ బాధ నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు ఆ ప్రూఫ్ మీకు ప్రూఫ్ కావాలి అంతే కదా. అంతే ప్రూఫ్ కావాలన్నప్పుడు మా అక్కనే అతన్ని ఇట్లా డైవర్ట్ చేసిందా, లేకపోతే ఇద్దరికి నిజంగానే ఇష్టమా? ఇప్పుడు మా భర్త తప్పేం లేదు, మా అక్కనే ఏదో ఇట్లా డైవర్ట్ చేసిందంటే నేను మా భర్తను నేను సెపరేట్ ఉండి మార్చుకుంటాను. లేదు ఇద్దరిది ఉంది అంటే నేను ఇంకా ఈ ప్రూఫ్ని తీసుకెళ్ళి ఏదైనా ఒకటి చేసుకుంటా అన్న, కేసు పెట్టడం ఏదో ఒకటి. నేను అనుకోలేదు ఇప్పుడు, ఎందుకంటే నాకు అక్కే ఇట్లా ఇతను హస్బెండ్ ఇద్దరినీ నేను అడగలేను కదా, ఎందుకంటే నాకు వీళ్ళు లైఫ్లో ఇద్దరు ఇంపార్టెంటే కదా. సో ఏం చేద్దామంటే నువ్వు నీకు ఒక కెమెరా ఇస్తాం. ఓకే ఓకేనా? నీకు కెమెరా ఇస్తాం, నువ్వు కెమెరా పెట్టేసి వెళ్ళు. ఎక్కువ ఏ ప్లేస్ లో ఏ రూమ్ లో ఉంటారు అనేది అర్థమైందా? ఇప్పుడు హాల్లో ఎక్కువ హాల్లో ఉన్నారు అనుకో, హాల్లో పెట్టేసాను అట్లా. నీకు చిన్న కెమెరా ఇస్తా, ఇక్కడ పెట్టేశారు అనుకోండి, మీరు ఆఫీస్కి వెళ్ళి వస్తారు కదా, అప్పుడు లోపు ఇది చేసుకోవచ్చు. సో మీకు ఏ విధంగా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది వాళ్ళు లేనప్పుడు నాకు చెప్పి నేను వచ్చి సెట్ చేయమన్నా చేస్తా, లేకపోతే మీరు చేసుకుంటామన్నా ఓకే. అర్థమైందా? వాళ్ళు సెట్ చేసుకుంటారు. శివ కెమెరా నా బ్యాక్ డిక్కీలో ఉంది, బైక్ డిక్కీలో, ఇంకా చూపించాయి ఎట్లా ఏం చేయాలని, రికార్డ్ చేయాలని మొత్తం చూపించేస్తాను. ఓకేనా? రైట్. సరేనా అమ్మా, ఫిక్స్ చేద్దాము. ఒకటి ఏంటంటే నువ్వు ఫిక్స్ చేసి వెళ్ళిపో, తర్వాత సాయంత్రం చూడు, అది తీసుకొని అది మళ్ళీ ఆ కెమెరాకి మేము వస్తాం కదా. అర్థమైందా? సో ఆ రోజు సాయంత్రం మళ్ళీ నువ్వు ఏ రోజు అయితే పెడతావో ఆ రోజు మాకు కాల్ చేయి, మేము ఆ రోజు ఈవినింగ్ ఇక్కడికి వస్తాం. ఓకేనా? మనం వెళ్ళి మనం చెక్ చేయొచ్చు. సరేనా? అవసరం లేదు, ఉంటుంది, రోజంతా ఉంటుంది. ఉందంటే ఓకే. శివ చూపిపో. సో గాయస్ ఈ కేసు అయితే మనం చేస్తున్నాం. సో కెమెరా అనేది డిక్కీలో ఉంది, ఈ కేసు అయితే మనం చేస్తున్నాం. సో నిజంగా వీళ్ళ అక్క అండ్ వీళ్ళ హస్బెండ్ పెళ్లి చేసుకుని 4 నెలలు అవుతుంది, నిజంగానే వీళ్ళు సంబంధం పెట్టుకున్నారా లేదా అనేది మనం కెమెరా పెట్టి చూస్తేనే అర్థమవుతుంది. సో నీకైతే కెమెరా ఇస్తామమ్మా, తీసుకో అండ్ చూద్దాం ఏమైతుంది. శివ ఆమెకి కెమెరా ఇచ్చి హ్యాండిల్ ఎలా చేయాలో అని చెప్పేశాడు. మాకు ఇంకో విషయం డౌట్ వచ్చింది, ఆమె మ్యారీడ్ అని చెప్పి చెప్తుంది, కానీ ఆమె మంగళసూత్రం వేసుకోవట్లేదు, ఇంకో మెట్టెట్ కూడా పెట్టుకోవట్లేదు. దాని గురించి మేము కనుక్కుంటే ఏమన్నారంటే, ప్రశ్న మొత్తం చెప్పేసిన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసిన ఎట్లా చేయాలి ఏంటి అని ఒక డౌట్ కొడుతుంది. ఏమైంది? మ్యారీడ్ అయింది అని చెప్పేసి అంటుంది. తాళి అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. అదే వేసుకోనున్నా నేను, వేసుకోను. ఎందుకంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకున్నప్పుడు అఫీషియల్గా వేసుకున్నా అనుకున్నా, కానీ అయినా ఆఫీస్కి వెళ్తాను కదా, ఎక్కువ వేసుకోలేదు. మేము లవ్ మ్యారేజ్ కదన్నా, అందరి ముందు వేసుకోలేదు కదా పెళ్ళి. సో అందుకనే చేసుకో. అయినా సరే వేసుకుంటుంది అంటే మాకు అడుగుతారు అడుగుతారు కాదు అంటే మాకు మా అంటే వీళ్ళు నిజంగానే భార్య పడతారు. ఏమైనా వీడియో చేయాలి మీకోసం, మేము ఇంత కష్టపడతాం కదా. సో మాకు పక్కా ఇంకా అంతే కదా, ఎప్పుడైనా వేసుకుంటాను అంతే. ఓకే పర్లేదు, అది అమ్మా అర్థమైంది కదా, జాగ్రత్త. ఆమెకు మేము చెప్పిన విధంగానే నెక్స్ట్ డే ఆమె ఇంట్లో కెమెరాని అయితే ఫిక్స్ చేస్తుంది. కెమెరాని ఫిక్స్ చేసి ఆమె ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఈమె వెళ్ళేటప్పుడు బాక్స్ మర్చిపోయింది అని చెప్పేసి వాళ్ళు కాల్ చేశారు. ఆమె మళ్ళీ రిటర్న్ వచ్చి బాక్స్ తీసుకుని వెళ్ళిపోయింది.
ఆమె ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్క మామూలు పక్కన కూర్చొని మాట్లాడింది కొద్దిసేపు. అలా చాలాసేపే మాట్లాడింది. చూస్తుంటే అంతా నార్మల్గానే ఉంది, ఈమె తప్పుగా అర్థం చేసుకుందని అనుకున్నాము. కానీ అక్కడ జరిగింది వేరు. ఆమె లోపలికి వచ్చి అతని పైన చేతులు స్టార్ట్ చేసింది, అతని బుగ్గలు గిల్లడం, అతను కిస్ చేయడం, ఇంకా చాలానే చేసింది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోయారు. ఎవరైతే అమ్మాయి మనల్ని హెల్ప్ అడిగిందో ఆమె వెళ్ళిన ఒక 1 అవర్ తర్వాత వాళ్ళిద్దరు రూమ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నారు. వాళ్ళు రూమ్లోకి వెళ్ళిన ఒక 2 అవర్స్ తర్వాత బయటకు వచ్చారు. వాళ్ళు లోపల నుంచి బయటకు వచ్చి కొద్దిసేపు అలా కూర్చొని మాట్లాడుకుని తర్వాత అలానే నిద్రపోయారు. చాలా సేపటి తర్వాత వాళ్ళు మళ్ళీ లేచారు. ఆ అమ్మాయి వచ్చి ఒక 1 అవర్ ముందు వాళ్ళు లేచారు. ఆ అమ్మాయి వాళ్ళ అక్క లేచి ఇతని అయితే లేపింది. లేపిన తర్వాత లోపలికి వెళ్ళి అతనికి డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆ అమ్మాయి వచ్చేంత లోపు అంతా నార్మల్గా చేసేసారు అక్కడ. ఈవినింగ్ టైంలో అమ్మాయి అయితే చేసింది. వచ్చిన తర్వాత అలా కూర్చొని అతనితో కొద్దిసేపు మాట్లాడింది. తర్వాత బాక్స్ లోపల పెట్టమని చెప్పేసి అతను లోపలికి పంపించి కెమెరాని అయితే తీసేసింది. ఆమె అదే రోజు రాత్రి మనకు కాల్ చేసి వీడియో అంతా రికార్డ్ అయింది, మీరు ఎర్లీ మార్నింగ్ రండి అని చెప్పి చెప్పింది. దగ్గరే ఉందిగా, మేము పక్కనే ఉన్నాం, ఇప్పుడే రమ్మంటే చెప్పండి వస్తామని చెప్పేసి మేము అన్నాము. సరే అని చెప్పేసి అమ్మ కూడా రమ్మని చెప్పేసి అన్నది. అదే రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికడికి అయితే వెళ్ళాం. సో లొకేషన్కి అయితే వచ్చినాం. నిన్న అయితే ఇడికి వచ్చినాము, ఆమె రూమ్ నెంబర్ కూడా చెప్పలేదు. అదే అమ్మా, నేను అవునమ్మా గోపాల్. అదే మొన్న అదే లొకేషన్లో ఉన్నాం, మీరు లేరు. ఇక్కడ ఇక్కడ సైడ్ ఉన్నారండి ఒకసారి. ఇక్కడ చెట్లు చెట్లు ఉన్నాయి, ఇటు సైడ్ రోడ్, ఇటు సైడ్ జాలి కట్టిన సైడ్. అమ్మాయి ఫోన్ చేసిన కొద్దిసేపటి తర్వాత అమ్మాయి మన దగ్గరికి వచ్చింది. ఫోన్ కనెక్ట్ చేసుకుంటుంది, కనెక్ట్ చే కనెక్ట్ చేయరా. ఇది ఏ చూపించదు కెమెరాలు. ఇది మూసే, ఇది మూసే.
అమ్మ వచ్చిన తర్వాత అమ్మ దగ్గర ఉన్న చిన్న కెమెరాని మేము తీసుకొని మా ఫోన్ కనెక్ట్ చేసుకుని ఆ వీడియోని మా ఫోన్లోకి అప్లోడ్ చేసుకున్నాము కెమెరా ద్వారా. యాక్చువల్ రేపు వద్దాం అనుకున్నాం కానీ రికార్డ్ చేసిన అని చెప్పేసి అన్నావు కదా, అప్పుడే వచ్చేసాను. వేరే పనులు ఉండి నేను అది తీద్దామని వెళ్తే అది స్టాప్ అని నొక్కానన్న, అది రెండు నొక్కితే ఇంకా అది స్టాప్ అయింది. మళ్ళీ నాకు రికార్డింగ్ ఆన్ చేయడం రాక అందుకే ఫోన్ చేసి కెమెరాలో వీడియోని మా దాంట్లోకి అప్లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్లో మేము చెక్ చేసుకుంటున్నాము వీడియోని. ఆ అమ్మాయి కూడా వీడియోని చూస్తుంది, కొంచెం కొంచెం ఫార్వర్డ్ చేస్తూ చూసాము. అలా వాళ్ళు ఇద్దరు లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నది మేము చూసాము, అదే అమ్మాయి కూడా చూపించాము. అక్కడ మాకు కన్ఫర్మ్ అయింది వాళ్ళిద్దరికి రిలేషన్ అని చెప్పేసి. బయట వాళ్ళని మాట్లాడుతుంది. ఇద్దరు కావాలన్నా, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పెంచింది అక్క, నాకు ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉండాల్సింది హస్బెండ్. ఎట్లా మరి ముందు చూసుకోవాలి కదా, ముందు చూసుకోవాలంటే అసలు అందులో ఇట్లా ఇవన్నీ జరుగుతాయని అసలు అనుకోలేదు. ఎందుకంటే నేను చూసుకుంటున్నాను ఇద్దరిని, నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను. నేను రోజు జాబ్ చేసి వస్తుంటే నన్ను మంచి చూసుకుంటారు అనుకున్నా, కానీ ఇట్లా చేస్తారని అసలు వీడియో కాదు మాట్లాడుతున్నాను. మీరు అతను రండి అన్న, మాట్లాడండి కొంచెం. కరెక్ట్ ఫ్యామిలీ గొడవలు జరిగింది కదన్నా. నేను ఒక్కటి చెప్తున్నా అమ్మా, ఇదైతే మేము ఖచ్చితంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. చెయ్యండి అన్న, చేసి రాకుండా పెట్టమంటే పెడతాం, కానీ మేము వచ్చి మాట్లాడేది అయితే మేము ఖచ్చితంగా పెడతాం. చెయ్యండి అన్న, సొంత వాళ్ళని నమ్మడానికి లేదు అని చెప్పి తెలుస్తుంది కొంచెం. అట్లీస్ట్ భయంకరంగా ఉంటారు అందరూ. ఇప్పుడు ఏడ్స్ కావు ఏం కాదా, మాట్లాడదామా. ఇంట్లోనే ఉన్నారన్నా. ఆ అమ్మాయితో పాటు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము మేము కూడా. ఆ అమ్మాయి వాళ్ళ అక్క ఇంకా వాళ్ళ హస్బెండ్ అలా చేయడంతో చాలా బాధపడింది. తర్వాత మేము వెళ్ళి వాళ్ళ అక్క ఇంకా వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడితే ఏమన్నారంటే, అసలు మిమ్మల్ని మీరు ముట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మేము ఏం ముట్టుకోవాలి, మామూలు సరదా మాట్లాడుకున్నాం. సరదాగా నా మూడుతో నీ సరదా, నేను బావతో అలానే ఉన్నానా? సరదాగా మామూలుగా మాట్లాడుకున్నాం అంతే. సరదాగా మామూలుగా చూసి అన్ని నిజాలు అయిపోతాయా? ఆమెతో మాట్లాడితే అవన్నీ నిజాలు కాదని చెప్పి మాట్లాడుతుంది. ఆమెకి వీడియో చూపించిన తర్వాత ఏమైంది, వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడు, ఈ అమ్మాయి ఏం చేసింది అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియో